రోడ్డు ప్రమాదానికి గురైన స్కూల్ బస్. గుంటపల్లి డాన్ బాస్కో స్కూల్ బస్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన బస్సు డ్రైవర్. పలువురు విద్యార్థులకు గాయాలు. గాయాలైన విద్యార్థులను ఇబ్రహీంపట్నం ఎన్టీపీసీఎస్ బోర్డు ఆసుపత్రికి తరలింపు. డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడపడం వల్లనే ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. దర్యాప్తు చేస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు డాన్ బాస్కో స్కూల్కి సంబంధించిన బస్సు శ్రీకాళనికి వెళ్ళి ఆ పిల్లల్ని దింపి రిటర్న్ వచ్చే క్రమంలో ఈ టర్నింగ్ దగ్గర ఉన్న స్పీడ్ బ్రేకర్ని దగ్గర ఓవర్ స్పీడ్తో వెళ్ళి పక్కనున్న డివైడర్ని కొట్టాడని అంటున్నారు పిల్లలు. పిల్లలందరికీ దెబ్బలు తగిలింది. ఈ బాబు వచ్చేసి ముఖం దగ్గర ఇక్కడ కట్ అయింది. కుట్లు వేయించాము. అంతేనండి. డ్రైవర్ అయితే బాగా తాగి ఉన్నాడు, మధ్య మధ్యలో ఉన్నాడు. అసలు యాక్చువల్లీ అతను కాదు డ్రైవరు, డ్రైవరు అతను కాదు. అసలు బస్సు తోలాల్సిన డ్రైవరు ఏదో పనులను చెప్పి అతన్ని అప్పచెప్పాడు. అతను బాగా తాగి ఉన్నాడు, అతను డ్రైవ్ చేశాడు. ఎంతమంది పిల్లలు? ఈ నిర్లక్ష్యం వల్ల దెబ్బలు, పిల్లలు 40 మంది ఉంటారండి. దాంట్లో 40 మంది ఉంటారు పిల్లలు. చిన్న చిన్న గీసుకునే దెబ్బలు తగిలినాయి, కానీ ఈ బాబు వెనకాల ఉండడం వల్ల బాగా తగిలింది. తనకి ఏం జరిగిందో తను చెప్పలేదు. స్కూల్ యాజమాన్యంతో మాట్లాడారా? స్కూల్ యాజమాన్యంతో నేను ఇంకా మాట్లాడలేదు. జస్ట్ అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను ఇప్పుడు వరకు నేను చేరుకోలేదు. తర్వాత తెలియకపోతే. ఓకే, థ్యాంక్ యూ.